చేసాడని చెప్పగానే అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన దొంగ ఎవరు? ముఖ్యమంత్రిగా ఒక్క రోజైనా ఇతను ఉండటానికి అర్హత ఉందా అని చెప్పి మీరు దయచేసి ఆలోచించండి. మేడం మాట్లాడతారంట, ఇక ఇంకొకటి ఏంటంటే ఒక్కటే మీరు ఆలోచించాల్సింది, ఇటువైపు 40 సంవత్సరాల వయసు, అటువైపు 40 సంవత్సరాల సీనియారిటీ, ఈ రెండికే మధ్య ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. 40 ఏళ్ళ వయసున్న చిన్నపిల్లాడు, నీ కొడుకు వయసున్నవాడు తండ్రిని కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట కోసం అతను ప్రజల్లోనే గడుపుతూ ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకుంటూ ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా సింహంలాగా ఒకవైపు పోరాడుతూ ఉంటే ఈ జిత్తులు మారు నక్క పార్టీ నీది కాదు, జెండా నీది కాదు, సింబల్ నీది కాదు, అట్లాంటి దొంగిలించుకొచ్చినటువంటి నువ్వు నీ చిట్టెలకుని తీసుకొచ్చి సీఎం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావే, ఇంతకంటే సుకుమాల రాజకీయం ఉందా అని అడుగుతున్నా. మొన్న నేను అదే అడిగాను, ఒరే మనోడా నువ్వు నువ్వు కంటెస్ట్ చేసే మంగళగిరి పేరు స్పష్టంగా చెప్పరా, నా ఓటు నీకేనని చెప్పాను. వాడికి 10 లక్షలు ఖర్చు పెట్టి తెలుగు మాస్టర్ని పెట్టి పాఠాలు నేర్పిస్తున్న వాడికి ఆ మంగళగిరి తప్ప మంగళగిరి అనే పదమే రానటువంటి పరిస్థితి. ఇక్కడ ఆలోచించాల్సింది ఒక్కటే, ఒకవైపు విశ్వసనీయతకు నిజాయితీకి పెట్టిన పేరై ప్రతి కుటుంబానికి న్యాయం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇది. ప్రజల కోసమే బ్రతుకుతూ ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే మమేకమైనటువంటి మన యువ నేత మన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అయితే, రేపు 70 ఏళ్ళ ముసలాడు మళ్ళీ ఓటేస్తే క్షణానికి ఒక మాట మాట్లాడతాడు, ఇప్పుడొక మాట గంటకొక మాట మాట్లాడేటువంటి ఇటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి ఆ 40 ఏళ్ళ సీనియారిటీ కావాలా, లేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి మన యువ నేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలా? అంతేకాదు ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, వాడికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో 60 కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్టిఫికెట్ కొనిచ్చాడు వాళ్ళ నాన్న, కానీ ఆ సర్టిఫికెట్ చదవటం కూడా వాడికి రాదట. అది 1వ క్లాస్ స్టాండర్డ్ కూడా లేనటువంటి నీ కొడుకుని తీసుకొచ్చి మంత్రిగా 3 పదవులు ఇచ్చి నువ్వు ఈరోజు బలవంతంగా రేపు ముఖ్యమంత్రిని చేయాలని ఒక దుర్మార్గ ప్లాన్తో ఉండేటువంటి ఇంత దౌర్భాగ్యులుగా మనము వీళ్ళకి ఓటేయడానికి ఏం చెప్పి దయచేసి ఒక్కసారి ఆలోచించి చూడండి. నీకు లోకేష్ నాయకత్వం కావాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలా అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.